తీగలాగితే లాగితే డొంక కాదు సొరంగమే బయటపడింది రోడ్డుపై పడిన కండోమ్ల గుట్టు రట్టైంది పూర్వకాలంలో రాజులు శత్రువుల నుంచి తప్పించుకునేందుకు రహస్య మార్గాలను సొరంగాలను ఏర్పాటు చేసుకునేవారు ఈ ఐడియానే ఫాలో అయ్యి పోలీసులకు షాక్ ఇచ్చింది కర్ణాటకలోని ఓ ముఠ ఇక్కడ కనిపిస్తోంది కేవలం డ్రెస్సింగ్ టేబుల్ అనుకుంటే పొరపడినట్టే టేబుల్ వెనక పెద్ద సొరంగమే దాగి ఉంది చూసారా ఒకటి రెండు మూడు అబ్బో చాలా మంది ఉన్నారు ఇది కర్ణాటకలో ఎద్దేచ్చగా సాగిన వ్యభిచార ముఠాకు సంబంధించిన గుట్టు కర్ణాటకలోని తుమకూరు హైవే పక్కన కొద్ది రోజుల క్రితం కుప్పలు కుప్పలుగా వాడిపడిన కండోమ్లు కలకలం రేపాయి ఇది చూసి అటుగా వెళ్లే వాహనదారులు ఆశ్చర్యపోయారు దీనిపై కూపీ లాగిన పోలీసులకు దిమ్మ తిరిగే నిజాలు తెలిసాయి కండోమ్లు లభించిన ప్రాంతానికి సమీపంలోని ఓ లాడ్జ్ నుంచి అవి వచ్చినట్టు గుర్తించారు లాడ్జ్ లోని అండర్ గ్రౌండ్ లో వ్యభిచారం నడుపుతున్నట్టు తేల్చారు లాడ్జ్ లో నిర్వాహకులను తమదైన శైలిలో విచారించగా అసలు నిజం కక్కారు లాడ్జ్ నుంచి బయటకు సొరంగం తవ్వినట్టు తెలుసుకుని పోలీసులు విస్తుపోయారు పోలీసులకు వచ్చిన సమాచారం అందుకుని సొరంగం నుంచి పాక్కుంటూ పారిపోతున్న వారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు సొరంగం నుండి మహిళలు బయటకు రావడంతో పోలీసులు ఒక్కసారిగా అవాక్కయ్యారు మొత్తం ఇద్దరు విటులను ఐదుగురు కోల్కతాకు చెందిన యువతులను అరెస్ట్ చేశారు సొరంగం ద్వారా ఎవరి కంటా కనపడకుండా సెక్స్ రాకెట్ ను నడుపుతున్నట్టు తేల్చారు లాడ్జ్ ని మూసివేశారు వ్యభిచార నిర్వాహకులు పోలీసుల నుంచి తప్పించుకోవడానికి నయా మార్గాలను ఎంచుకుంటుండడాన్ని ఈ సొరంగాన్ని చూస్తేనే అర్థమవుతోంది దీంతో వ్యభిచార ముఠాలను ఆట కట్టించడం పోలీసులకు సవాల్గా మారుతోంది